ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీగురుభ్యో నమః, ఓం దందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీల అందరికీ కూడా నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల 30వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభీషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మరి అక్టోబర్ నెల 30వ తేదీన గోచార స్థితిని కనుక మనం సార్ చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి ఆదాయం బాగున్నప్పటికీ, ఆదాయం వచ్చినప్పటికీ కూడా అవి ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు ఇష్టం లేని పనులు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మీకు ఇష్టం ఉండదు, ఆసక్తి ఉండదు, అయినప్పటికీ కూడా ఎవరి బలవంతం మీదో మొహమాటానికో మీరు ఆ పనులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖర్చుల విషయంలో మాత్రం మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మీ యొక్క ఆదాయానికి అనుగుణంగా మీరు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనాలోచిత ఖర్చులు చేయకూడదు. ఈ అనాలోచిత కనుక ఖర్చులు కనుక చేస్తే కనుక మళ్ళీ మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల అనాలోచిత ఖర్చులు చేసే ప్రయత్నం చేయకూడదు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ముఖ్యంగా ఈ పరిశోధనా రంగాల్లో ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా మీరు శ్రామిక రంగాల్లో ఉన్నా, ఉద్యోగ రంగంలో ఉన్నా, లేకపోతే వ్యాపార రంగంలో ఉన్నా, ఇలా ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా కొంచెం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఏ విషయంలో అయినా సరే, ఉద్యోగ విషయంలో అయితే ఉద్యోగపరంగా, వ్యాపారం అయితే వ్యాపారపరంగా, శ్రామిక రంగాల్లో అయితే దాని పరంగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. తొందరపడిపోయి ఆవేశంతో మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు, ఎటువంటి నిర్ణయాలు చేయకూడదు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఎప్పుడు కూడా ప్రమాదమే, ఎప్పుడు కూడా ఇబ్బందులే. అందువల్ల తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు. అలాగే మీరు చేస్తున్న ఏ ప్రయత్నమైనా సరే, ఏ పనైనా సరే 1-2 సార్లు ఆలోచించాలి. 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఏదో మనసులో బుర్రలో తడవడంతోనే మీరు వెంటనే దాన్ని అమలు చేసేయకూడదు. వెంటనే మీ వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మీకు బుర్రలో తట్టిన వెంటనే కనుక ఆ పనిని ముందు వెనక ఆలోచించకుండా చేస్తే దానివల్ల ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రోజున కొంచెం శ్రమ పెరుగుతుంది. శారీరకంగా, మానసికంగా కొంచెం శ్రమ పెరుగుతుంది, అలసట పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో కానీ, ఇతరత్ర విషయాల్లో కానీ, పనుల పరంగా కానీ, ప్రయాణాల విషయాల్లో కానీ కొంచెం శ్రమ పెరుగుతుంది. ఈ శారీరకంగా, మానసికంగా అలసట బాగా పెరుగుతుంది. అలాగే ఈ శారీరకంగా, మానసికంగా అలసట పెరగడంతో పాటు మీరు ఏది పడితే అది తిన్నారనుకోండి, దానివల్ల కూడా ఖచ్చితంగా ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు, ఈ పిక్కలు, కండరాలకు సంబంధించిన సమస్యలు, కీళ్ళకు సంబంధించిన సమస్యలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తినకూడదు, ఏది పడితే తాగకూడదు. ఈ విషయాన్ని మాత్రం గమనించాలి. అలాగే
ఖచ్చితంగా కూడా మరి మీరు రుణాల విషయంలో కానీ అప్పు తీర్చడంలో కానీ అప్పు ఇవ్వడంలో కానీ ఎవరికి కూడా మీరు నమ్మి ఎవరికి కూడా షూరిటీ సంతకాలు కానీ ఇటువంటివి చేయకండి. అలాగే సాధ్యమైనంత వరకు రుణాలకి మీరు దూరంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. స్థిరాస్తులకు సంబంధించి ముఖ్యంగా మీ తాతల నాటి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో కానీ వాగ్గి వివాదాలకు కానీ గొడవలకు కానీ ఘర్షణలకు కానీ దిక్కండి. పరిస్థితులు అలాంటి పరిస్థితులు వస్తాయి, వచ్చినప్పటికీ కూడా మీరు ఓర్పు సహనాలతో సమయం పాటించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు టెంపర్ లూజ్ కాకూడదు. మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు. దానివల్ల సంబంధాలు దెబ్బతినిపోతాయి, పని అవ్వాల్సిన పనులు కూడా ఆగిపోతాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున కొంచెం అప్రమత్తంగా ఉండాలి. చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, అతిశయం పనికిరాదు. అంతా నాకు వచ్చేసలే, నేను రాసేయగలను, నేను చేసేయగలను, ఇలాంటివి ఉంటుంది కొంతమందికి స్టూడెంట్స్కి. ఈ రోజున అలాంటి పరిస్థితులు వస్తాయి. అందువల్ల అలాంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిశయం పనికిరాదు. ఆత్మవిశ్వాసంతో మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. చదువు మీద ఏకాగ్రత తప్పే అవకాశాలు ఉంటాయి. అది ఏకాగ్రత తప్పినప్పటికీ కూడా మీరు అమ్మవారి యొక్క నామస్మరణం చేస్తూ మేధో దక్షిణామూర్తి యొక్క నామస్మరణం చేస్తే కనుక కొంచెం ఏకాగ్రత కుదురుతుంది. ముఖ్యంగా మీరు ఈ సినిమాలకు కానీ చాటింగ్లకు కానీ సీరియళ్ళకు కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, టైం వేస్ట్ చేసేవి విద్యార్థులకి, వాటినన్నింటికి కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చదువు మీదే దృష్టి పెట్టాలి. చదువు మీకు ఏకాగ్రత కుదరదు, అయినప్పటికీ కూడా దృష్టి పెట్టాలి. అమ్మవారి యొక్క నామస్మరణం చేస్తే కనుక ఖచ్చితంగా ఏకాగ్రత కుదురుతుంది. అందువల్ల చదువు మీద దృష్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి, కానీ ఇతర వ్యాపకాల మీద ఉండకూడదు. అలాగే స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. సంబంధాల విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిశయంగా ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ఏ పని చేయకండి. దానివల్ల కొత్త సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనుభవంతో నమస్కారం.